నాకు బాగా గుర్తు 2009 ఎలక్షన్లైన రోజు కౌంటింగ్ అయిన రోజు రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రోజు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నా ప్రజలు నేను చేసిన అభివృద్ధి నేను చేసిన సంక్షేమాన్ని చూసి నాకు ఓట్లు ఇస్తారు అని ఎంతో ధీమాగా ఉన్నాడు నాన్న కానీ నాన్న అనుకున్నంత మెజారిటీ ఆ ఎలక్షన్ లో రాలేదు ఆ రోజు రాత్రి కౌంటింగ్ అయ్యింది నాన్న గెలిచాడు ముఖ్యమంత్రిగా రెండోసారి రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు ఆ రోజు రాత్రి నేను నాన్నతో అన్న మాట పా యు లవ్డ్ యువర్ పీపుల్ సో మచ్ డజంట్ లుక్ లైక్ దే లవ్ యు బ్యాక్ యాస్ మచ్ అని అన్న నువ్వు అంతగా ప్రేమించావు నీ ప్రజలను కానీ వాళ్ళు నిన్ను అంతగా ప్రేమించినట్టు లేరు కదా అని అన్న పర్వాలేదు అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు ఎంత ప్రేమించారు అన్న విషయం నాకైనా చాలా మందికైనా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాతే అర్థమైంది చనిపోయేంత ప్రేమ 700 మంది ఆయన చనిపోయాడు అన్న బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు అంతటి ప్రేమను సంపాదించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడే గాని ప్రాంతానికి గాని ప్రజలకు గాని ఎప్పుడు పక్షపాతి నేను ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఫేవర్ గా చేస్తాను అని ఏనాడు ఆలోచన చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రతి ప్రాంతాన్ని సమానంగా గౌరవించాడు ప్రజలందర్నీ సమానంగా ప్రేమించాడు ఈ రోజుటికైనా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే నీకు తెలంగాణ ముఖ్యమా లేక ఆంధ్ర ముఖ్యమా అంటే రాజశేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరు నాన్నని ఎంతో దగ్గరగా చూసిందాని నేను ఆ ప్రశ్న ఈ రోజు గనుక నాన్నని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం రాదు అంతలా అంత సమానంగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు అంత రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలను ప్రేమిస్తే అదే ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అంతే ప్రేమిస్తే ఈ రోజు తెలంగాణ ప్రాంతం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మీరు ఇంత దూరం ఉన్నా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఈ 8.5 సంవత్సరాలలో 8000 మంది ఆత్మహత్య రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ 8.5 సంవత్సరాలలో 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏ నిరుద్యోగులైతే ఉద్యమం కోసం పని చేశారో అదే నిరుద్యోగులు 100 మంది ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు విద్యార్థులను మోసం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకప్పుడు అద్భుతంగా ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కట్టే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి కేసీఆర్ గారు ఇప్పుడు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం వీలు కాదు అని ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్నది కేవలం 35,000 అది కూడా ఇచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలే 15 మంది లక్షల విద్యార్థులు ఇప్పటి వరకు కనీసం ఆ 35,000 రూపాయలైనా వస్తుందా అని
ఇంతవరకు ఈ రోజుల వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అది ఈ రోజు తెలంగాణలోని పరిస్థితి. ఒకప్పుడు అద్భుతంగా జరిగిన ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారు అసలు హాస్పిటల్లకు బిల్లులే చెల్లించకపోతే ఈరోజు అసలు ఇక ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేసిన పరిస్థితి తెలంగాణ హాస్పిటల్లలో ఉంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ గారు మోసం చేశాడు, పోడు భూములకు పట్టాలు ఇస్తానని ఎస్టీలను మోసం చేశాడు, 12% రిజర్వేషన్ ఇస్తానని మైనారిటీలను మోసం చేశాడు. ఇలా అసలు కేసీఆర్ గారు తెలంగాణలో మోసం చేయని వర్గం ఈరోజు మిగలలేదు. మొత్తం అన్ని వర్గాలను మోసం చేసి పడేసిండు కేసీఆర్ గారు. అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు ఆయన వెనకాలే 700 మంది చచ్చిపోతే ఆ 700 మందిలో ఎక్కువ శాతం ఎవరో తెలుసా? తెలంగాణ ప్రజలు. అంతగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి అంత ఎక్కువ చేశాడు కాబట్టి. జలయజ్ఞంలో ఎక్కువ శాతం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసింది తెలంగాణ ప్రాంతం కోసం. ఎందుకంటే తెలంగాణ ప్రజలలో ఒక అభద్రతా భావం ఉంది అని ఎరిగిన వాడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆ అభద్రతా భావాన్ని తీసివేయాలి అని రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు తను చేయాల్సిందంతా చేస్తానని, ఉచిత విద్యుత్ కూడా మోటార్లు ఉన్నది ఎక్కువ ప్రాంతం తెలంగాణ, ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువ లాభం కలిగేది తెలంగాణ రైతులకి అది తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని అమలు చేశారు. అంతలా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలను. తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారును అంతగానే ప్రేమించారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, నానే నాకు చెప్తున్నట్టు, బిడ్డ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఉండేలా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే నేను ప్రేమించిన ప్రజలు వాళ్ళు, నన్ను ప్రేమించిన ప్రజలు వాళ్ళు. కనుక ఆ ప్రాంతం కోసం, ఆ ప్రజల కోసం పోరాడాలి, నిలబడాలి, వాళ్ళ మేలు కోసం పనిచేయాలి అని నాన్న నా గుండెల మీద ఒక విల్లు రాశాడు. అందుకే పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తిరిగి తీసుకురావటం కోసం. ఏ ప్రాంతాన్నైతే రాజశేఖర రెడ్డి గారు, ఏ ప్రజలనైతే రాజశేఖర రెడ్డి గారు అంతలా ప్రేమించారో, అన్ని పథకాలు పొందుకున్న ప్రజలు ఈరోజు మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి అని కోరుకుంటున్న ప్రాంతం ఈరోజు తెలంగాణ.